हाय फ्रेंड्स दिस इज संतोष वेलकम बैक टू सन टेक तेलुगु चैनल ఈరోజు మన టాపిక్ ఏంటో చూడండి పెన్షన్స్ కి ఎవరైతే అప్లై చేశారో అంటే చూడండి వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇంతవరకు ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి జనవరి నుంచి ఇస్తారని చెప్పారు ఓకే మనకి ఇంతకు ముందు వాలంటీర్ వచ్చేసి నవశకం అనే ఒకటి ఫీల్డ్ సర్వే చేయడం జరిగింది ఓకే అందులో మనకి పెన్షన్స్ ఉన్నాయి కదా 13 రకాల పెన్షన్స్ దానికి ఎవరైతే ఎలిజిబుల్ అయినారో వాళ్ళకే మనకి జనవరి నుంచి ఇస్తామని చెప్పారు బట్ ఇది వచ్చేసి మనకి ఇంకా పూర్తిగా సర్వే పూర్తి కాలేదు అందుకని దీన్ని ఇంకా జనవరి అంతా సర్వే చేసి మనకి కొత్త పెన్షన్స్ మనకి ఫిబ్రవరి నుంచి ఇస్తారు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఓకే దాని గురించి ఒకసారి చూడండి ఇక్కడ న్యూస్ పేపర్లో ఈ రోజు రావడం జరిగింది చూడండి ఇక్కడ ఫిబ్రవరి నుంచి కొత్త పెన్షన్లు పాత జాబితా ప్రకారమే జనవరి పెన్షన్లు ఇక్కడ జనవరి పెన్షన్స్ అంటే చూడండి ఇప్పుడు ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళకి కంపల్సరీగా మనకి డిసెంబర్లో ఎలా అయితే మీకు పేమెంట్ వచ్చిందో వాళ్ళందరికీ జనవరి కూడా మీకు పెన్షన్ రావడం జరుగుతుంది ఓకే ఇది కొత్త పెన్షన్స్ ఇది నవశకం ఎప్పటి నుంచి అమలు అవుతుందంటే ఫిబ్రవరి నుంచి ఇది అమలు అవుతుంది ఓకే ఇక్కడ చూద్దాం ఓకే ఫిబ్రవరి నుంచి కొత్త పెన్షన్లు పాత జాబితా ప్రకారమే జనవరి పెన్షన్లు ఓకే ఇక్కడ వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకం కింద ప్రభుత్వం కొత్త పెన్షన్లు ప్రభుత్వం నుంచి అందించనుంది పెన్షన్ అర్హత వయసు 65 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళకు తగ్గింపు చూడండి చాలామంది 65 నుంచి 60కి తగ్గించడం ద్వారా చాలామంది పెన్షన్కి అప్లై చేస్తున్నారు ఓకే డిజేబుల్ పర్సన్స్ మత్స్యకారు పెన్షన్స్ అండ్ సింగిల్ ఉమెన్ వీళ్ళందరూ చాలామంది వైఎస్ఆర్ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎవరైతే పెన్షన్కి అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఇంతవరకు కొత్త పెన్షన్ ఎవరికి మంజూరు చేయలేదు ఈ కొత్త పెన్షన్స్ ఎప్పటి నుంచి మంజూరు చేస్తారంటే మనకి ఫిబ్రవరి నుంచి మంజూరు చేస్తారు ఓకే ఈ నవశకంలో ఎలిజిబుల్ అయిన పర్సన్స్కి ఒక్కటే మనకి ఫిబ్రవరి నుంచి పెన్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకే ఇప్పుడు జనవరి వచ్చేసి ఇంతకుముందు డిసెంబర్లో ఎవరికైతే పెన్షన్స్ వచ్చింటాయో జనవరి కూడా ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది బట్ ఫిబ్రవరి నుంచి నవశకంలో ఎలిజిబుల్ అయింటేనే మీకు ఫిబ్రవరి నుంచి వస్తుంది కొత్త పెన్షన్స్ అయినా కూడా పాత పెన్షన్స్ అయినా కూడా ఓకే ఓన్లీ జనవరి ఒకటే మీకు పాత పెన్షన్స్ డిసెంబర్లో ఏవైతే వచ్చాయో ఆటోమేటిక్గా జనవరి కూడా రావడం జరుగుతుంది ఓకే కొత్త పెన్షన్స్ వచ్చేసి మనకి ఫిబ్రవరి నుంచి వస్తుంది ఓకే ఇక్కడ తలసేమియా హిమోఫీలియా సికెల్ సెల్ ఎనిమియా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడే వారికి ప్రభుత్వం కొత్తగా పింఛన్లు ఇవ్వనుంది నవశకం సర్వే ద్వారా నవంబర్ 20 నుంచి అర్హుల ఎంపిక చేపట్టింది ప్రస్తుతం పంపిణీ చేస్తున్న పింఛన్లను రీసర్వే చేసింది డిసెంబర్ 1 వారంలో అర్హుల అనర్హుల జాబితాతో పాటు కొత్తగా ఎంపిక చేసిన వారి వివరాలు సామాజిక తనిఖీకి గ్రామ వార్డు సచివాలయం ప్రదర్శించనున్న ఇప్పటి వరకు ఆ ప్రక్రియ చేపట్టలేదు నవశకం సర్వేలో అనర్హుల జాబితాలో చేరిన వారి వివరాలు గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా మరోమారు తనిఖీ చేయిస్తుంది ఇప్పటికీ ఈ ప్రక్రియ కొలికి వచ్చింది జనవరి 1 వారంలో కొత్త జాబితాను ప్రభుత్వం ప్రకటించనుంది పింఛనదారులకు ప్రత్యేక కార్డులు అందించనున్న దృష్ట్యా నమూనా కార్డును సిద్ధం చేసి గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ అధికారులకు ఆమోదం కోసం ప్రభుత్వానికి నివేదించారు నవశకం పేరుతో సంబంధం లేకుండా పాత జాబితాలో ఉన్న లబ్ధిదారులకు జనవరిలో ప్రభుత్వ పింఛన్లు సాయం అందించనుంది డిసెంబర్లో 53.19 లక్షల మందికి 13 విభాగాల్లో పింఛన్ పంపిణీ చేసింది జనవరిలో వీరికి పంపిణీ చేసేందుకు అవసరమైన మొత్తాన్ని జిల్లాలకు కేటాయించింది చూడండి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు ఓకే డిసెంబర్లో ఎవరైతే పాత జాబితాలో ఉన్న లబ్ధిదారులకు జనవరిలో మీకు కంపల్సరీగా పింఛన్ వస్తుంది బట్ ఫిబ్రవరి నుంచి కొత్త పెన్షన్స్ వస్తాయి బట్ ఎవరైతే నవశకంలో వాళ్ళు పెట్టిన రూల్స్ అన్నీ మీకు కరెక్ట్గా ఉంటేనే మీకు ఫిబ్రవరి నుంచి పెన్షన్ రావడం జరుగుతుంది ఓకే బాగా గుర్తుపెట్టుకోండి ఓకే ఇప్పుడు వచ్చేసి మనకి డిసెంబర్లో ఎవరికైతే పెన్షన్ వచ్చింటుందో మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు మనకి జనవరిలో కూడా ఆటోమేటిక్గా మీకు పెన్షన్ వస్తుంది బట్ ఫిబ్రవరి నుంచి మీకు కంపల్సరీగా కొత్త పెన్షన్లు కొత్త రూల్స్ అన్నీ వచ్చాయి దాని ఎలిజిబుల్ అయితే మీకు రావడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా దాని కింద కామెంట్ అడగండి బట్ నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఓకే మీకు ఈ వీడియోలో ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా దాని కింద కామెంట్ అడగండి మీకు డెఫినెట్గా రిప్లై చేస్తాను ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్.